मुनुगोडु प्रस्तुतं उप एन्निक हड़ावड़ नेलकोंदि मुनुगोडु नियोजकवर्गं तो पाटु तेलंगाण राष्ट्रं मोत्तं कूडा मुनुगोडुलो एं जरुगुतुंदि एवरु गेलुस्तारु एवरिकि एन्नि ओट्लु वस्तायि ए पार्टी लीड अनेदि डैली चर्च తెలంగాణలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా సరే మునుగోడు ఉప ఎన్నిక మీద చర్చ జరుగుతుంది. సో పార్టీలు కూడా అదే ప్రయత్నంలో ఉన్నాయి. పార్టీలు కూడా రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు, ఇంటర్నల్ స్ట్రాటజీలు, వ్యూహాలు, పంపిణీలు ఆల్రెడీ పంపిణీల్లో మునిగిపోయాయి. సో మునుగోడుకి సంబంధించి తాజా అప్డేట్ ఏంటంటే మునుగోడు అంత ఈజీ అయితే కాదు ఏ పార్టీకి కూడా. మనకి దసరా ముందు వరకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది అధికార పార్టీకి చాలా ఈజీ అని, నల్లేరు మీద నడకే అని. కానీ దసరా తర్వాత గాలి మారిపోయింది అనూహ్యంగా. దసరా తర్వాత నుంచి మూడు పార్టీలు కూడా ఎవరికి వాళ్ళ ప్రయత్నాలు ప్రజల్లోకి వెళ్లడంతో ముఖ్యంగా ఒక జాతీయ పార్టీ రేసులో బాగా ముందుకొచ్చింది, ఊహించిన విధంగా దూసుకొచ్చింది అన్నమాట. దానికి కారణం ఏమిటంటే డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొదలు పెట్టేసింది, ఎవరికి ఎక్కడ ఎంత చేర్చాలో అంతంత చేర్చేసింది ఫస్ట్ దశలో. ఇది నిన్న చెప్పుకున్న విషయమే. కొత్త విషయం ఇంకోటి ఏంటంటే అధికార పార్టీలో కూడా కొంతమంది ఆ పార్టీ మీద అభిమానంతో, ఆ గులాబీ పింక్ రంగు మీద అభిమానంతో వేయడానికి రెడీగా ఉంటారు. కానీ వాళ్ళని కూడా మీరు అసలు ఓటు వేయడానికే రావద్దు, ఈ ఒక్క ఎన్నికకు మాత్రం మీ పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ వేరే పార్టీకి మీరు వెయ్యలేరు కాబట్టి మీరు మా పార్టీకి వెయ్యలేరు, సో మీ పార్టీకి వెయ్యకుండా సైలెంట్గా ఉండండి చాలు, అందుకు మీకు ఇది అని చెప్పి కూడా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూసారా, మా పార్టీకే ఓటు వేయండి అని కొంత డిస్ట్రిబ్యూషను, మా పార్టీకి వెయ్యకపోయినా పర్లేదు మీ పార్టీకి వెయ్యొద్దు అనేది ఇంకో రకం అన్నమాట. సో అది ఒక రకమైన గేమ్, పొలిటికల్ గేమ్ ప్రస్తుతానికి నడుస్తుంది. భారీగా అసలు లెక్కకు ఊహించనంత ట్రాన్సాక్షన్స్ మునుగోడు ఉప ఎన్నికలో జరుగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు కూడా అదే పనిలో ఉన్నాయి. సో దసరా ముందు వరకు ఉన్న గాలి ఇప్పుడు లేదు. దసరా ముందుకి టీఆర్ఎస్ కాస్త ఈజీ, బీజేపీ కొంచెం రేస్లో ఉందా అనుకుంటుంది. కానీ ఇప్పుడు తారుమారు అయిపోయింది. మరో కాంగ్రెస్ పార్టీకి కూడా ఐపాక్ పనిచేస్తుంది. ఐపాక్ కూడా మామూలుగా చిన్న చిత్తక ఏం కంపెనీ కాదు. వాళ్ళ స్ట్రాటజీలు కూడా భిన్నంగా ఉంటాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా ఆపన్న హస్తమని, రేవంత్ సైన్యమని, వాళ్ళ పోస్టింగ్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఆపన్న హస్తం మీరు చూసే ఉంటారు. సో ఇలా ఐపాక్ కూడా సోషల్ మీడియా ద్వారా, డేటా అనాలిటిక్స్ ద్వారా మండలాల వారీగా, గ్రౌండ్ లెవెల్ వారీగా ఒక 12 నుంచి 15 మంది టీం గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంటే ఒక 20 మంది ఆఫీసులో పనిచేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా రేసులోనే ఉంది. రేసులో అదేమి థర్డ్ ప్లేసు, ఈ రెండే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో కూడా లేదన్నమాట. సో మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికలో ఇప్పుడు ఉన్నది రేపు ఉండట్లేదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండట్లేదు. ఎవరు ఏ పార్టీ బలం, ఏ పార్టీ గాలి, ఏ పార్టీ ట్రెండ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. సో పోలింగ్కు ఒక 2 రోజుల ముందుకి కొంచెం ఒక అప్డేట్ అయితే రావచ్చు. పైగా హుజూరాబాద్లో ఆయన ఈటల రాజేంద్ర గారికి పనిచేసిన బీజేపీ టీమే ఇప్పుడు ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ కూడా ఈ మున్గోడులో కూడా బీజేపీ పనిచేస్తుంది. అక్కడ ఆయన రాజీనామాని మొదట ప్రజలు యాక్సెప్ట్ చేయలే. ఆయన సొంత అవసరాల కోసం రాజీనామా చేశారు కదా అనే టాక్ వచ్చింది. కానీ ఈ మధ్యలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అవ్వడం, ఆ ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉండడం, ఈయన టీఆర్ఎస్తోనే చేసింది ఏం లేదు బీఆర్ఎస్తో ఇంకేం చేస్తాడు అనే వాదన ఒకటి బలంగా తీసుకువెళ్ళగలగడం, ఈ టీఆర్ఎస్ వేసిన తప్పటడుగులు కొంత మునుగోడు ఉప ఎన్నిక మీద బాగా ప్రభావితం చూపిస్తున్నాయి అంటున్నారు. అయితే మనం ఏది ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయనేది మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. కానీ ట్రెండింగ్ గాలి అయితే మాత్రం మారుతుంది. గాలి అయితే మాత్రం ఏ పార్టీకి కూడా ఫిక్స్డ్గా ఉన్నట్టయితే లేదు. ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండట్లేదు, ఎప్పటికప్పుడు మారుతున్నాయి డిస్ట్రిబ్యూషన్స్. సాధారణంగా ఎక్కడైనా ఎన్నికల్లో 2 నుంచి 3% లేదా మహా అయితే 5% మాత్రమే మనీ డిస్ట్రిబ్యూషన్ ప్రభావం ఉంటుంది. కానీ మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం 15-20% ఓట్ల మీద ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కీలకమైన సున్నితమైన అంతర్గత అంశాల మీద విశ్లేషణ కోసం, ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, ఇమీడియట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు పెండూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.